రంగస్థలం 1985 సినిమా మొదలైనప్పటి నుండి సినిమా విశేషాల గురించి జనాలు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు ధీటుగానే సుకుమార్ అందుకు రామ్ చరణ్ టీం పక్కా ప్లాన్ తో సినిమాకు సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మధ్య ఒక మీడియాతో సంభాషిస్తూ సుకుమార్ మాత్రం తన హీరో గురించి ఒక పెద్ద కామెంటే చేశాడు. రామ్ చరణ్ గురించి చెప్పమని అడిగినప్పుడు రామ్ చరణ్ చాలా బాగున్నాడు, చాలా కొత్తగా రెడీ అవుతున్నాడు మీకోసం. మీరు ఇంతవరకు చూసిన చరణ్ కి రంగస్థలంలో మీరు చూడబోయే చరణ్ కి చాలా తేడా ఉంటుంది. నేను ప్రమాణం చేస్తున్న రామ్ చరణ్ నటన అదిరిపోయేలా ఉంటుంది అని చెప్పాడు. ఈ ఒక్క ప్రామిస్ తో మెగా ఫ్యాన్స్ అందరూ ఎక్సైట్ అయిపోతున్నారంతే. ఎందుకంటే ఇప్పటి వరకు చెర్రీ ఎక్కువగా మాస్ సినిమాలు ఎంచుకుని సడన్ గా ధ్రువ సినిమాతో రూటు మార్చాడు. ఇప్పుడు సుకుమార్ సినిమాతో ఇంకాస్త పద్ధతి మారిస్తే ఆ రొటీన్ కమర్షియల్ సినిమాల ట్యాగ్ దూరం అవుతుందని వీరి ఆశ. మారుమూల పల్లెటూరులో గోదావరి పచ్చని పొలాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న రంగస్థలం 1985 పేర్లో ఉన్న కాలం నాటి కథ అని చెప్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కానీ సమంత కానీ ఒక పల్లెటూరు జంట ఎలా ఉంటారో అలానే ఉంటారట. ఇక కొందరు మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు, తారక్ తో సినిమా ఎప్పుడు అని సుకుమార్ నడగా టూకీగా సమాధానం చెబుతూ చేయాలి చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్పాడు దర్శకుడు. తన ప్రొడక్షన్ లో వచ్చిన దర్శకుడు సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ విషయాలు తెలిపాడు సుక్కు. అది సంగతి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.